మీరు సబ్బులు తెలుసు కదా మీకే తెలుసా? మనం సబ్బులు మొహానికి, శరీరానికి మరియు బట్టలు దుక్కడానికి కూడా ఉపయోగిస్తుంటాం. అవునా? ఈ సబ్బులు ఎలా తయారవుతున్నాయో తెలుసా మీకు? తెలుసా. ఈ సబ్బులు దేని నుంచి తయారు చేస్తారంటే నూనెలు, క్రొవ్వుల నుంచి తయారు చేస్తారా? ఇప్పుడు క్రొవ్వులు, నూనెలు వీటికి మధ్య తేడా అంటే మీకు తెలుసా? తెలుసా. ఈ గది ఉష్ణోగ్రత వద్ద ఏదైతే ద్రవ రూపంలో ఉంటుందో దాన్ని మనము నూనెలు అంటాం. గది ఉష్ణోగ్రత వద్ద ఏదైతే ఘన రూపంలో ఉంటుందో దాన్ని ఏమంటాము? క్రొవ్వులు అంటాం. మీకు ఉదాహరణ చెప్పండి. కదా, అదే క్రొవ్వులకు. అవును కదా, వీటిలో క్రొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది డాల్డోలో కానీ నెయ్యిలో. కాబట్టి అది గది ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుంది? ఘన రూపంలో ఉంటుంది. మనం ఇప్పుడు కొబ్బరి నూనె నుంచి మనము తటస్థీకరణ పద్ధతి ద్వారా మనము సోపుని తయారు చేస్తాం. మీకు ఒంటికేసే సోపు కావాలనా, బట్టలు కేసే సోపు కావాలనా? కదా, శరీరానికి సోపు కదా. శరీర సోపు అయితే మనము పొటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగిస్తాము, అదే గుడ్డలు కేసే సోపు అయితే మనము సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఏది? పొటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగించి చేస్తాం. అయిందా? మొదటగా మనం ఏం చేస్తామంటే ఈ కొబ్బరి నూనెని త్రిపాది పైన ఉంచి కొబ్బరి నూనెని బాగా వేడి చేయాలి. అవునా? ఇప్పుడు కొబ్బరి నూనె ఏమవుతా ఉంది? వేడవుతా ఉంది. అది వేడవుతా ఉంది, అంతలోపల మనము ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ని సంతృప్త ద్రావణంగా చేస్తాం. నూనె వేడి చేస్తుంటే కాసేపటికి అదేమవుతుంది, ఆ నూనె పొగలు వస్తుందా లేదా? ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఈ సంతృప్త ద్రావణం కదా పొటాషియం హైడ్రాక్సైడ్, దాన్ని గాజు కడ్డీ సహాయంతో ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వేసామంటే మనకు సబ్బు తయారవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ గాజు కడ్డీ సహాయంతో కొద్దిగా చాలా నెమ్మదిగా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వేయాలి. ఎందుకంటే అలాగే వేసామంటే ఏమవుతుంది, నూనె ఏమవుతుంది? వేడిగా ఉంది కదా. మీ ఇంట్లో నూనె ఉన్నట్టుండి నీళ్ళు పోస్తే ఏమవుతుంది? మన పైన ఎగురుతుంది కదా, అలా ఎగురుతుంది అనమాట. కాబట్టి చాలా నెమ్మదిగా వేయాలి, కొద్దిగా నెక్కి వెళ్ళాలి. ఆయన ప్రజలు కాకపోతే ఏం చేస్తుండాలంటే ఎప్పుడు మనము కలబడుతూనే ఉండాలి. ఎలా కలబడుతుండాలంటే మీ ఇంట్లో బెల్లం పాకం తీస్తారు కదా, ఆ విధంగా కలబడుతూనే ఉండాలి. దాంతో నూనె ఉంటే నూనె, మళ్ళీ సబ్బు
వస్తా ఉందా కింద? అది నూనె ఎంత వేరుగా, సబ్బు అంత యాడ్ ఉంటుంది, పైన ఉండిపోతుంది. నూనె ఎంత వేరైపోయింది అనా. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని పేపర్ పైన పెట్టి బిల్లలు బిల్లలుగా చేసుకొని వాడచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేయబోతాము? బిల్లగా చేస్తాం. చేస్తామా? ఈ విధంగా అది ఘనీభవనం చెందినాక మనకి ఏ ఆకారం కావాలంటే ఆకారానికి సబ్బును చేసుకోవచ్చు. మనం ఈ ఆకారానికి మొదటగా చేసుకున్నాం. చూసారా సోప్ ఎలా ఉంది? బాగుందా? అర్థమైందా? సోపులు ఎలా తయారు చేసుకోవచ్చు? ఇదేం సోపు? శరీరానికి ఉపయోగించే సోప్.